ईदगाह। गांव से मेला चला और बच्चों के साथ हमीद जा रहा था। शहर का दामन आ गया। सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं, बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब आदि दिखाई देने लगे। ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी। एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं। सहसा ईदगाह नजर आई और उसी के पास ईद मेला। नमाज पूरी होते ही सब बच्चे मिठाई और किलों की दुकानों पर दावा बोल देते हैं। मां विंटनार कदा, मल्ली ఒకసారి చెప్తున్నాను తెలుగులో మీనింగ్। गांव से मेला चला, ग्रामम नुंची अंदरू బయలుదేరారు। అందరూ బయలుదేరితే హమీద్ కూడా బయలుదేరాడు। టౌన్ యొక్క అంటే నగరం యొక్క పొలిమేరల దగ్గరికి చేరుకున్నారు। అంత రోడ్డు మీదకి జనాలు జనాలతో గుంపులు గుంపులుగా ఉన్నారు। అక్కడ పెద్ద పెద్ద భవనాలు, కోర్టు, కాలేజీ, క్లబ్లు, పెద్ద ఇళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి। ఈదిగా వెళ్తున్న గుంపులు చూస్తే, వాళ్ళు వస్త్రాలు చూస్తే ఒకరిని మించిపోయిన ఒకరు అద్భుతమైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నారు। అకస్మాత్తుగా అలాగ వెళ్తుండగా ఈదిగా దగ్గరికి సమీపించారు। తర్వాత నమాజ్ పూర్తయిపోయింది। నమాజ్ పూర్తయిపోయిన తర్వాత ఇంకేముంది? మరి అందరూ ఎవరు వస్తువులు అవి కొనుక్కోవాలని ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటున్నారు కదా। ఆ విధంగా ఫస్ట్ పిల్లలు ఏం చేశారు, నమాజ్ పూరి హోనేకే బాద్ సబ్ బచ్చే మిఠాయి ఔర్ కిలోనకే దుకాన్ పర్ దావ్ బోల్ దేతే హై, దావా దావా బోల్ దేతే హై, అంటే మొట్టమొదటి ఏం చేయాలి అనుకుంటే మిఠాయిలు మరియు బొమ్మలు కొనుక్కుందాం అనుకుని దాని మీదకి దాడి చేశారు। దాడి చేశారంటే విరుచుకుపడ్డారు, అంటే కొనుక్కోవాలనే ఉత్సాహంతో ముందుకు వెళ్ళారు। హామీద్ దూర్ ఖడా హై, హామీద్ మాత్రం దూరంగా ఉన్నాడు। ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై, హామీద్ వద్ద కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి। మొహసిన్ బిస్తీ ఖరీదతా హై, మొహసిన్ అనే అబ్బాయి నీళ్లు మోసేది ఒక బొమ్మని కొంటాడు। మహమూద్ సిపాహి, మహమూద్ సిపాహి కొన్నాడు, అంటే సిపాయి మిలిటరీ సిపాయిని బొమ్మకున్నాడు। నూరే వకీల్ ఆర్ సమ్మీ దోబిన్, నూరేన అబ్బాయి వకీల్ ప్లేడర్ బొమ్మనే కొన్నాడు। తర్వాత సమ్మీ దోబిన్ ఒక చాకలామె బొమ్మ కొన్నది। ఇవన్నీ మట్టితో చేసిన బొమ్మలు కొన్నారు। హామీద్ కిలోనోకో లల్ చాయి ఆంకోసే దేఖతా హై, పాపం ఆశతో నిండిన కళ్ళతో చూస్తాడు, నా దగ్గర డబ్బులుంటే కొనుక్కోగల కదా అనుకోనే చూస్తాడు। కానీ అతల్లో అతనే ఓ అప్నే ఆప్కో సంజాతా హై, మళ్ళీ తనలో తానే అనుకుంటాడు। మిట్టి కొత హై గిరేతో చకాచూర్ హో జాయి, ఒకవేళ మట్టివే పడిపోయి అనుకో మొక్కలు మొక్కలు అయిపోతాయి ఎందుకు అని మళ్ళీ మనసులో అతడు అనుకుంటాడు। ఫిర్ మిఠాయికి దుకానే ఆతీ హై, తర్వాత మిఠాయి దుకాణకి చేరుతారు। కిసీని రేవడియాలి, కొందరు రేవడియా అంటే జీడి కొనుక్కుంటారు, కిసీని గులాబ్ జామున్ ఇంకొందరు గులాబ్ జామున్ కొనుక్కుంటారు, కిసీని సోహన్ హల్వా కొందరు మంచి హల్వాని కొనుక్కుంటారు। మొహసిన్ కహతా హై, మొహసిన్ అనే అబ్బాయి చెబుతాడు, హామీద్ రేవడి లేలే, ఏ హమీద్ రేవడి తీసుకోరా అంటే జీడి కొనుక్కోరా అంటాడు। కిత్నీ ఖుష్బూదార్, ఎంత సువాసనగా ఉందో, హమీద్ని కహా రకే రహో నిద్దు క్యా మేరే పాస్ పైసా నహీ హై, ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవా ఏటా, ఉన్నాయి అని జోబు మీద దగ్గర కొట్టుకుంటాడు, అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి
అని చెబుతూ, అంటే ఆకలిగా లేదు, నాకు తినాలనిపించట్లేదు అని అతనిలో అతనే అనుకుంటూ తనలో దగ్గర డబ్బులున్నాయని గర్వంగా చెప్పుకుంటాడు. సమ్మీ బోలా, తీన్ హీ పైసే హే తో, తీన్ పైసే మే క్యా క్యా లోంగే. సమ్మీ ఎగతాళి అంటది, ఆడ దగ్గర ఉండి 3 పైసలు ఏటేటి కొనేస్తాడో ఏమిటో అంటది. హమీద్ మౌన్ రాగయా, హమీదు మౌనంగా ఉండిపోతాడు. మిఠాయియో కే బాద్ లోహే కీ చీజో కే దుకాన్ ఆతీ హై. ఇక మిఠాయి దుకాణం అయిపోయిన తర్వాత లోహ అంటే ఇనుము, చీజే అంటే వస్తువులు, ఇనప వస్తువులు అంటే ఇనుప షాపు వస్తుంది. కయ్యి చిమటే రకే హుయేతే, వాటిలో చిమటా చూస్తాడు. చిమటా అంటే పట్టకారు, పట్టకారు అంటాం మనం చిమటా అని. అది హామీద్కు ఖయాల్ ఆతా హై, అకస్మాత్తుగా తాడికి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఈ చిమటా దేనికి పనికొస్తుంది అని ఆలోచిస్తాడు. దాదీకే పాస్ చిమటా నహీ హై, దాదీ దగ్గర చిమటా లేదు, వాళ్ళ ఇంట్లో చిమటా లేదు అని జ్ఞాపకంకి వస్తుంది. తవేసే రోటియా ఉతార్తి హైతో హాత్ జల్ జాతే హై, పెనం నుంచి రొట్టెలు తిరిగేస్తున్నప్పుడు చేతి వేళ్ళు కాలిపోతున్నాయి. అగర్ చిమటా లే జాకర్ దాదీకో దేదే తో ఓ కితిని ప్రసన్న హోగి, అదే గాని ఈ చిమటా కొనేసి నేను మా దాదీకి ఇస్తే ఎంత సంతోషపడుతుంది. ఏమంటే చేతి వేలు కాలిపోకుండా నా మనవడు తెచ్చాడమ్మా చిమటాని అని ఎంత ఆనందపడుతుంది అనుకుంటాడు. ఫిర్ ఉనికి ఉంగిలియా కబీ నహీ జలేగి, అలాగే మరి తన వేలు ఎప్పుడు కాలవు, ఇంకెందుకు చిమటా కొనేసాడు కదా, ఎన్నిసార్లు రొట్టె వేసినా చపాతీలు వేసినా ఏమి చేసినా తిరగేసినా ఏమీ కాదు కదా అనుకున్నాడు. దాదీ అమ్మ చిమటా దేఖ్తే హీ దౌడ్ కర్ మేరే హాత్ సే లే లేగి ఔర్ కహేగి, మేరా బచ్చా అమ్మా కే లియే చిమటా లాయా హై, హజారో దువాయే దేతి రహేగి, నా చేతిలో చిమటా చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి నానాయనే నానాయనే వచ్చేసావా పేరా బచ్చా నాయనా నా బిడ్డ అనుకొని నా కోసం నా బిడ్డ చిమటా తెచ్చాడమ్మా చిమటా అని నాకు ఆశీర్వచనాలు పలుకుతుంది. ఫిర్ పడోసీకే ఔరతంకి దిఖాయేగి, అలాగే ఇరుగు పొరుగు స్త్రీలు ఉంటారు కదా అటు ఇటు ఉండే ఇళ్ళ వాళ్ళందరికీ కూడా పిలిచి చూడండి అమ్మా చిమటా తెచ్చాడు మా వాడు చిమటా తెచ్చాడు అని చూపిస్తుంది. సారే కామే చర్చా హోనే లగేగి, అందరూ దీనికోసం మాట్లాడు నా కుర్రాడు మంచోడు అని అందరూ కూడా అంటారు. నిజంగానమ్మా అని అంటారు. హమీద్ చిమటా లాయా హై, హమీద్ చిమటా తెచ్చాడు అని. కితనా అచ్చా లడకా హై బడోంకి దువాయే సీదా అల్లాహ్ అల్లాహ్ కే దర్బార్ మే పోస్తీ హై. ఈ ఆశీర్వచన పెద్దవారందరి ఆశీర్వచనాలు తిన్నగా భగవంతుడు ప్రార్థన దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర వినిపిస్తాయి పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు. ఆర్ తురంత్ సునీ జాతి హై, అలాగే దేవుడు కూడా వింటాడు. హామీద్ కే దుకాందార్ సే పూచా, అలాగే అనుకుంటూ హామీద్ ఏం చేశాడు దుకాందార్ని అడిగాడు. యా చిమటా కితనే కా హై, ఏ ఈ చిమటా ఎంత అన్నాడు. 4 పైసే 6 పైసలు అన్నాడు. కీమత్ సునకర్ హామీద్ కా దిల్ బయటగయా, అయ్యో 3 పైసలు ఉన్నాయి 6 పైసలు అనేసరికి దిల్ బయటగయా, నిరాశతో ఉండిపోయాడు. హామీద్ని కలేజా మజ్బూత్ కరికే కహా, మళ్ళీ హామీదు ఎలాగైనా కొనాలనుకుంటున్నాడు కనుక గుండె నిబ్బరం చేసుకొని అడుగుతారు. అడిగి 3 పైసే లోగే, ఏ 3 పైసలు తీసుకుంటావా అంటాడు. దుకాందార్ని బులాకర్ చిమటా దేదియా, రా బాబు రా తీసుకో అనిసి 3 పైసలు ఇవ్వు అంటాడు. హామీద్ని ఉసే ఇస్తారా కందే పర్ రొకే, అతను అమ్మయ్యా అనుకొని 3 పైసలు ఇచ్చి తన భుజం మీద పెట్టుకుంటాడు. ఎలాగా మానో బందూక్ హో ఆర్ షాన్సే అక్కడతా హువా, ఎలా పెట్టుకుంటాడంటే పెద్ద సాధించినట్టుగా దాన్ని భుజం మీద ఒక పెద్ద గన్ను తుపాకీ పట్టుకొని వచ్చినట్టుగా చాలా గౌరవంగా చాలా టీవీగా గర్వంగా తన మిత్రులకు
सांगियों के पास आया। दोस्तों ने मजा किया, पिल्ल ओर अल्लाह छोड़ रहा ये उठ बट वस्तना रे पटकार चिमटा लाया है पगले आ पिछोड़ चूड़ी चिमटा को इसे क्या करोगे दाटा चुस्कटा विधा चबतार इंदो तन कोसम का तन अम्मम कोसम नायनम कोसम को अभी मुख्यमंत्री इंदो ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్ని చేరడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఉషారాణి అడుసుమల్లి.